ముందుగా నా తెలంగాణ రాష్ట్ర రైతాంగ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే దూరంలో ఉన్నందున ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రజలకు విజ్ఞప్తి చేయదలిచాము నిన్న రేవంత్ రెడ్డి గారు యుఎస్ఏలో పెన్సిల్వేనియాలో ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అనే అంశంపై తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాలకు మించి భూమి లేని వారు ఉన్నారు వారికి 3 ఎకరాల కంటే ఎకరాకు గంట చొప్పున 3 గంటల పరిమితితో విద్యుత్తును వదిలితే సరిపోతుంది అని ఒక మాటలో అంటే దానిని వక్రీకరించి గౌరవ ఉచిత కాలంలో మా చంద్రశేఖర రావు గారు ప్రజల్ని మధ్య పెడుతుడు సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా ఎవరైనా చూడు దాన్ని మన స్వార్థాన్ని వాడుకోండి అని చెప్పి ఉచిత కాలం కోసం స్పష్టంగా విద్యుత్ శాఖ మంత్రి గారు ఇదేదో రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు రైతులను ఏదో మోసం చేస్తున్నట్టు వక్రీకరించి తెలంగాణ రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు అన్నట్టు మొత్తం తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు దాన్ని దయచేసి ఒకసారి ఆ వీడియోని మీరు గమనించి చూడండి అందులో ఒక గంటకు 1 ఎకరా నీళ్లు తడిస్తే 3 ఎకరాల భూమి ఉన్న రైతుకు 3 గంటలు సమయం చాలు అన్న విధంగా మొత్తం మీద దాదాపు 8 గంటల సమయం కేటాయిస్తే తెలంగాణ రైతులకు ఉన్న 3 ఎకరాల భూమి తడుస్తుందని ఆయన వివరించడం జరిగింది దాన్ని తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరిస్తూ 24 గంటల కరెంటు మేము ఇస్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు వస్తే వీళ్ళు 3 గంటలు వేస్తారు 8 గంటలు వేస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు మీరు దయ ఉంచి ఈ విషయాన్ని గమనించండి గతంలో 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తొలి సంతకం రైతు రుణమాఫీపై చేసిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే 2004 పూర్వము రైతులకు పంట నష్టం ఏదైనా ఏర్పడితే అకాల వర్షాల వలన ప్రకృతి వైపరీత్యాల వలన ఏదైనా పంట నష్టం ఏర్పడినప్పుడు ఎకరాకు 1000 రూపాయలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి అయితే 27,000 రూపాయలు పంట నష్టం పరిహారాన్ని ఇచ్చే సంగతి దాదాపు అందరికి తెలిసిన విషయమే దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ గమనించాల్సిందనని తర్వాత రైతులకు నిజంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మరి ఈ ధరణిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఒకసారి వాళ్ళు గమనిస్తున్నారా మరి రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు పంట నష్ట పరిహారం ఎక్కడ పోయింది ఇవన్నీ మీరు ఒకసారి గమనించండి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 36.8 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళు బడ్జెట్లో కేవలం 25,000 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ రైతు రుణమాఫీని సకాలంలో వర్తింపజేసేటట్టు చేసిన పని లేనే లేదు అన్నదాత కష్టాలను గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నిజంగా మీకు రైతులపై ప్రేమ ఉంటే అకాల వర్షాలతో పంట నష్టపోయినప్పుడు కానీ గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయినప్పుడు కానీ ఎరువుల ధరలు పెంచి రైతులను నట్టి విరిచినప్పుడు కానీ మీరేం చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను కరెంటు వృధా చేయకుండా రైతుల అవసరం మేర విద్యుత్తును వాడుకుంటే 3 ఎకరాల్లో భూమి ఉన్న వాళ్ళు 3 గంటలు వాడుకుంటే సరిపోతుందని ఆయన వివరణ ఇస్తే దాన్ని రకరకాలుగా వక్రీకరించి ఏదైనా అంటే వీళ్ళు ఏదో మానిఫెస్టోలో పెట్టేస్తున్నారు ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే 3 గంటలే అని చెప్పి రేపటి నుండి 2 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ధర్నాలు చేయండి దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి అని బీఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం ఏమాత్రం సమంజసం కాదని ఇవన్నీ విఘ్నులైన తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇకపై ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడితే ఊరుకుండేది లేదని డిమాండ్ చేస్తున్నారు చివరిగా ఒక మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ధనిక వర్గాలైతేనేమి పేద వర్గాలైతేనేమి వ్యాపారస్తులైతేనేమి విద్యార్థులైతేనేమి మహిళలైతేనేమి యువకులైతేనేమి కాంగ్రెస్ పార్టీకి అనుకూల గాలు వీస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అస్త్రంగా మలుచుకోవడానికి ఈ కుటిల బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ అవినీతి రైత ఈ వ్యాఖ్యలను మీరంతా ఖండించి కాంగ్రెస్ పార్టీకి అండంగా ఉంటారని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సంపతన నాయకత్వం వర్ధిల్లాలి.